మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్టు అగ్రనేత దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది ప్రస్తుతం ఆమె సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు కేంద్ర కమిటీ ఉన్నారు కల్పన అలియాస్ సుజాత మైన్బాయి పద్మ జాన్సీబాయిని పోలీసులు పక్క సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆమె భర్త కిషన్జీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న సమయంలో రెండు పదకొండులో పశ్చిమ బెంగాల్ జార్గ్రామ్ లోని బురిషోల్ జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు కిషన్జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఆయన సోదరుడు సైతం మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీలో కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు కిషన్జీ భార్య సుజాత కూడా మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు కిషన్జీ ఎన్కౌంటర్ లో చనిపోయినప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం ఆమె వయసు అరవై సంవత్సరాలు సుజాతపై పోలీసులు కోటి రూపాయల రివార్డును ప్రకటించడం గమనార్హం సుజాత ఛత్తీస్గఢ్ సౌత్ బస్తర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఉంటున్నారని అయితే పార్టీ నిర్మాణ బాధ్యతలు చూసుకునే ఆమె ఎందుకు బయటకు వచ్చారనే విషయం తెలియలేదు వైద్య పరీక్షల కోసం మహబూబ్ నగర్ కు వచ్చారా షెల్టర్ జోన్ లో ఉంటున్నారా అనేది తెలియాల్సి ఉంది సుజాత క్రాంతికారి జనతన సర్కార్ వ్యవహారాల్లోనూ కీలక బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం ఆమె అరెస్టుపై పోలీసు వర్గాలు అధికారిక ప్రకటన చేయలేదు ఆమెను మహబూబ్ నగర్ లో అదుపులోకి తీసుకున్నారా కొత్తగూడెంలోనా అనేది స్పష్టం రాలేదు అరవై ఏడేళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు సుజాత అయితే ట్రీట్మెంట్ కోసం బస్తర్ అడవులను వీడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా హైదరాబాద్ వస్తున్న క్రమంలో పక్కాగా అందిన సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది ఆమెను కొత్తగూడెంలో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం ఆపై సుజాతను పోలీసులు హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది అయితే పోలీసు అధికారులు మాత్రం దీని గురించి ఏ విషయం చెప్పడం లేదు ఇదంతా తప్పుడు ప్రచారమని వారంటున్నారు తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదని అదంతా మీడియా ప్రచారమని అంటున్నారు దీంతో చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది నిజంగానే సుజాత అరెస్ట్ అయ్యారా లేక లొంగిపోయారా అనే దాని గురించి చర్చించుకుంటున్నారు